తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఛాంబర్ లో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు ముగ్గురు పోలీస్ కమిషనర్స్ సైబరాబాద్ హైదరాబాద్ మరియు రాచకొండ మరియు జీహెచ్ఎంసీ కమిషనర్ అండ్ ఎండోమెంట్ కమిషనర్ ఉన్నారు ఇంతకుముందు మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్సెస్ అక్కడ హాల్లో మీటింగ్ అయినప్పుడు కూడా ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు మొన్న మీటింగ్ లో కూడా ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు ఈ ప్రభుత్వం పండుగలు మంచిగా జరుపుకోవాలని సహకరిస్తుంది కానీ కోవిడ్ నిబంధనలను బట్టి మనం వెనక ముందు అవుతున్నాం మీరు ఈ రోజు మీటింగ్ ఉన్నది 12 గంటలకు అంతకు ముందే మరి ఎండోమెంట్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత పోలీస్ కమిషనర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మరి అదే ఫైనల్ అయితే మీటింగ్ ఎందుకు సమన్వయ మీటింగ్ ఎందుకని అడిగితే అవి మర్చిపోండి ఇప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అని చెప్పి చెప్పారు వాళ్ళు ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఇళ్లలో పెట్టుకోవాలి అని చెప్పారు ఇళ్లలో పెట్టుకోవడానికి ఏ ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు ఏ పోలీసు వారు ఇక్కడ ఇళ్లలో చేసుకోవడానికి ప్రభుత్వం యొక్క నిబంధనలు ఏమి ఉండవు అవి కాకుండా ఈ గణేష ఉత్సవాలు సామాజికంగా 1980 నుంచి జరుగుతున్నాయి దేవుని పూజించడానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు ఫండమెంటల్ రైట్ గత 12 సంవత్సరాలుగా అదే అనవాయితీ మనం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాము అప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఇంటిమేషన్ ఇస్తాం నిన్న మీటింగ్ లో చెప్పడం జరిగింది ఇళ్లలో పెట్టుకునే వాళ్ళు ఇళ్లలో పెట్టుకుంటారు కానీ బస్తీలలో మాస్ ఏదైతున్నదో అపార్ట్మెంట్లలో పెట్టుకోవచ్చు గేటెడ్ కమ్యూనిటీ లో పెట్టుకోవచ్చు ఫంక్షన్ హాల్ లో పెట్టుకోవచ్చు కమ్యూనిటీ హాల్ లో పెట్టుకోవచ్చు బస్తీలలో కూడా పెట్టుకోవచ్చు మెయిన్ రోడ్ల మీద ఉద్దాం అనుకున్నారు మెయిన్ రోడ్ల మీద ఇబ్బంది అవుతుంది కనుక ఎక్కడైతే కమ్యూనిటీ హాల్స్ ఏం లేవో దేవాలయాల్లో కూడా పెట్టుకోవచ్చు ఎండోమెంట్ కమిషనర్ వాళ్ళు ఆదేశం ఇచ్చింది ఆల్ ఎండోమెంట్స్ కింద ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా గణేష్ పూజలు బ్రహ్మాండంగా జరపడం అని చెప్పి చెప్పారు ఎక్కడైతే కమ్యూనిటీ హాల్స్ లేవో బస్తీలలో అటువంటి వాళ్ళు బస్తీలో ప్రాంతంలో పెట్టుకుంటారు దానికి హైట్ గురించి కూడా ఎలాంటి ఆంక్షలు లేవు కానీ మనమే మనంతకు మనము క్రమశిక్షణగా ఉండాలని చెప్పి నిమజ్జనం రోజు మన వాహనంలో తీసుకుపోయి నిమజ్జనం చేసేలాగా ఆ యొక్క గణేష్ ప్రతిమ ఉండాలి ఎత్తు గురించి పోటీ పడకుండా సాదాసీదాగా మనం కోవిడ్ నియమాలను పాటిస్తూ మండపం లోపల 5 ఉండేలాగా మాస్క్ ధరించేలాగా శానిటైజర్ పెట్టి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా ఉండాలి దేశభక్తి దైవభక్తి భజనలు అటువంటి పెట్టుకోవచ్చు మన దగ్గర అక్కడ కూడా గ్యాదరింగ్ లేకుండా ఈ రకంగా మన మన ప్రాంతాల లోపల ఆనవాయితీగా వస్తున్నటువంటి గణేష ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా కట్టుబొట్టు ఆచార వ్యవహారాలతో మన భారతీయ సంస్కృతి ప్రతి అందరికీ తెలిసేలాగా మనము ఈ ఉత్సవాలు జరుపుకుందాం ఇది మనకు సవాలు లాంటిది కూడా ప్రభుత్వం కూడా భయపడుతుండే ఇంతకుముందు రెడ్ జోన్స్ ఉండే ఇప్పుడు రెడ్ జోన్స్ లేవు ఎల్లో జోన్ లేదు గ్రీన్ జోన్స్ అన్ని ఉద్ధృతి కూడా గత నెలలో సుమారు 2000 దాకా హైదరాబాద్ నగరంలో కేసులు ఉంటుండే ఇప్పుడు మినిమం 3 ఫిగర్స్ 100-150 అట్లా ఉన్నాయి గణేష్ ఉత్సవాల వరకు మనం అనుకుంటాం 0 వరకు కూడా వస్తుంది అని గణేష్ ఉద్ధృతి ఉన్నప్పుడు లాక్డౌన్ ఉన్నప్పుడు పండుగలు చూసుకోలేదు కానీ ఇప్పుడు ఉద్ధృతి లేదు లాక్డౌన్ లేదు బాంబే పూనాలలో ఉంటే అక్కడ ఉద్ధృతి బాగా ఉన్నది ఇప్పటికీ చెన్నై బాంబే పూనా ఎక్కువ ఉన్నాయి కనుక అక్కడి పరిస్థితులు వేరు మన ప్రాంతంలో మాత్రం ఇదొక మన ప్రభుత్వానికి మరియు మండప నిర్వాహకులకు పరీక్షా సమయం ఇది కోవిడ్ నియమాలకు లోబడి మనం పండుగ చేసుకుందాం ఎక్కువ ఆర్భాటాలకు పోకుండా ఈ కోవిడ్ నియమాలను పాటిస్తూ మన మండపంలో ఎవరు కూడా కోవిడ్ ఎఫెక్టెడ్ పర్సన్ మన మండపం దగ్గరికి రాకుండా ఏ ఒక్కరు వచ్చినా అందరికి వస్తుంది మన వల్ల కోవిడ్ భాగ్యనగరంలో వ్యాప్తి చెందిందని అపవాదు రాకుండా మనంతకు మనం డిసిప్లిన్ గా ఉంటూ పండుగ చేసుకోవాలనేది వాళ్ళ ముందు చెప్పడం జరిగింది అదేవిధంగా జిల్లాల నుంచి కూడా అన్ని ఫోన్లు వస్తుంటే వాళ్ళకి చెప్పడం జరిగింది డీజీపీ హోమ్ మినిస్టర్ గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది జిల్లాలలో కూడా ఇబ్బందులు పెడుతున్నారు పోలీసు వాళ్ళు కనుక కోవిడ్ నియమాలకు లోబడి పండుగ చేసుకునేలాగా ప్రతి పోలీస్ స్టేషన్ వారికి ఆదేశాలు ఇచ్చేలాగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పోలీస్ కమిషనరేట్ లో ఎస్పీ లెవెల్లో మరియు ప్రతి పోలీస్ స్టేషన్ కు సందేశం పోయి సెక్టర్ వారీగా గణేష ఉత్సవ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసుకుని సమన్వయంతో మరియు కౌన్సిలింగ్ చేసుకుంటూ కోవిడ్ విషయంలో ఈ ఉత్సవాలను సాదాసీదగా ఈ సంవత్సరం జరుపుకుందామని అనుకున్నాం ఎత్తు మీద ఎలాంటి పరిమితి లేదు
రెండోది నిమజ్జనం అనేది కూడా ఒకే రోజు అందరూ చేయాల్సినటువంటి అవసరం లేకుండా తమకు అనుకూలమైనటువంటి సమయం లోపల కొందరు 3 రోజులు చేస్తున్నారు 5 రోజులు చేస్తున్నారు 9 రోజులు చేస్తున్నారు 11 రోజులు చేస్తున్నారు కనుక ఈసారి ఊరేగింపు మాస్ ఇమర్షన్ ఉండదు స్వాగత వేదికలు ఉండదు ప్రసాద వితరణ ఉండదు మంచినీళ్ళ ఏర్పాటు ఉండదు మన యొక్క మండపం దగ్గరికి వెళ్ళి నలుగురు ఐదుగురు వెహికల్లో ఉంటుంది తీసుకుపోయి నిమజ్జనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అదే రకంగా ఆర్టిఫిషియల్ టర్ఫ్స్ అవి అనేవి శాస్త్రసమ్మతం కావు కనుక మనం తప్పకుండా బావి చెరువు నది అండ్ సముద్రం లాంటి ప్రాంతాల లోపలనే మనం నిమజ్జనం చేస్తాం కొందరు ఉత్సాహంగా చెప్తున్నారు అక్కడనే పిచికారితో చేయాలి లేకుంటే ప్లాస్టిక్ బకెట్లో చేయాలి ఇది మన శాస్త్ర సాంప్రదాయం కాదు మన ధర్మానికి విరుద్ధం కనుక దాన్ని నిరుత్సాహపరచడం మంచిది కొద్ది కొంతమంది సీడ్ గణేష్ అన్నారు సీడ్ గణేష్ కూడా మనము గణేషుని పూజ చేసిన తర్వాత నిమజ్జనం చేసేది మన సాంప్రదాయం ఒకవేళ మొక్కను పెంచాలనుకుంటే ఎక్కడెక్కడ గణేష్ ప్రదర్శించదు అక్కడనే పక్కలో పెరట్లోనో లేకుంటే వీధుల్లోనో ఎక్కడనో ఒక మొక్కను నాటాలని చెప్పి గ్రీన్ రెవల్యూషన్ కొరకు ఆహ్వానించడంలో తప్పులేదు కానీ గణేషుని దాని కొరకు వాడుకోవడం సమంజసం కాదు అది శాస్త్ర విరుద్ధం కనుక నిమజ్జనం అనేది మంచినీటిలో జరగాలి ఇది చెప్పడం పోలీసు వాళ్ళకు కూడా హోమీస్ చెప్పడం జరిగింది అన్ని పోలీస్ స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోకల్ వాళ్లతో సమన్వయం చేసుకొని మీటింగ్లు పెట్టుకొని ఈ పండుగను సాదాసీదగా ఆర్భాటం లేకుండా జరుపుకోవడానికి మీరు చెప్పాలంటే చెప్తామని చెప్పి అన్నారు నిన్న ప్రెస్లో వాళ్ళు వచ్చి పోలీస్ కమిషనర్ హైదరాబాద్ కమిషనర్ ఇచ్చారు ఎండోమెంట్ మినిస్టర్ గారు ఇచ్చారు అవి ఎట్లా ఇచ్చారంటే అవన్నీ మర్చిపోండి ఇప్పుడు ఇక్కడ మనం ఏ నిర్ణయాలు తీసుకుంటే అదే ఫైనల్ మేము ఈ విధంగా చెప్తాం మీరు ఈ విధంగా చెప్పి చేసుకోండి లోకల్ గా సమన్వయం చేసుకుందామని చెప్పి చెప్పారు మళ్ళీ ప్రతిష్ట జరిగిన తర్వాత 2 రోజులకు మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు అప్పుడు నగరంలో ఎన్ని గణేష్ ప్రతిమలు ఉన్నాయి అనేది అంచనా వస్తుంది దాన్ని బట్టి నిమజ్జనం యొక్క ఏర్పాట్లు ప్రాసెస్ ఏ విధంగా అడాప్ట్ చేద్దామనే పద్ధతి లోపల ప్రతిష్ట జరిగిన 22 ఆగస్టు రోజు ప్రతిష్ట తర్వాత 2 రోజులకు మీటింగ్ అతి లోపల పోలీసు వాళ్ళ దగ్గర మన దగ్గర కూడా ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాన్ని బట్టి నిమజ్జనం కొరకు ప్లానింగ్ చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది ఇది మొన్న జరిగినటువంటి మీటింగ్ యొక్క సారాంశం దీంట్లో ఇంకా ఏమన్నా మీకు అన్నామంటే అడగచ్చు రామరాజు గారు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు మనకి ఉపాధ్యక్షుడు నిన్న మీటింగ్ లో ఒక స్పష్టత ఏంటంటే హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు వారితో డిస్టిక్ గురించి ప్రస్తావించినప్పుడు ప్రతి డిస్టిక్ట్ లో కూడా ఎస్పీలు డిసిపి డిఎస్పీలు పిల్లల పైన మైండ్ ఓవర్ చేయడము వాళ్ళ మీద కేసులు పెట్టడము చేస్తున్నారో బెదిరిస్తున్నారు పూజ చేయడానికి అంటే నేను డీజీపీ గారితో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు విడుదల చేస్తాను ఎవరిపైన కూడా ఇటువంటి కేసులు పెట్టడానికి వీల్లేదు పూజ చేస్తా అంటే కేసులా మీరు పూజ చేస్తా అంటే మీద ఎవరైతే వేరే అంటే సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ మీద మీరు కేసులు పెట్టాలి కానీ వాళ్ళు అనవాయితీగా చేసుకుంటున్న పూజలలో మీరు ఎటువంటి నిబంధనలు పెట్టొద్దంటే స్పష్టంగా నిన్న హోమ్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే నేను అందరితో డీజీపీ గారితో మాట్లాడిన తర్వాత స్పష్టమైన ఆదేశాలు ఇస్తాను ఎక్కడ కూడా ఎవరి మీద కూడా కేసులు ఉండవు పూజలు యథేచ్ఛగా చేసుకోవచ్చు అసలు హిందూ సమాజం ఏదైతుందో సమయానికి అనుగుణంగా పూజలు చేసుకుంటుంది పెద్ద వినాయకులు పెట్టి పెద్ద మనం ఇళ్లలో పూజ చేసుకుంటే ఏం చేస్తామండి ఇటు పసుపు పెట్టుకొని కూడా పసుపు ముద్దం పెట్టుకొని దాన్ని వినాయకుడికి భావించి మనం పూజలు చేస్తాం ఆ సంప్రదాయం మనది ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ కు నిబంధనలకు అనుకూలంగా దానికి లోబడి ఈ రోజు పూజలు చేసుకోవడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు కానీ ప్రతి ప్రభుత్వము వ్యతిరేకంగా చేస్తున్నదో దానికోసమే ప్రజలంతా కూడా ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టొద్దు పూజ చేయొద్దంటేనే యువకులు బయటకు వస్తున్నారు మీరు వదిలిపెట్టండి పూజ చేసుకోవడానికి వాళ్ళు ఎక్కడెక్కడ మండపాలు ఉన్నాయి అక్కడ వాళ్ళు పూజ చేసుకుంటారు ఒక రోజు చేసుకుంటారు రెండో చేసుకుంటారు వాళ్ళు ఇష్టము పెద్ద వినాయకులు వాళ్ళు చేస్తలేరు వాళ్ళకి తెలుసు వాళ్ళు కూడా వాళ్ళు ప్రాణం నష్టం వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు వారు హిందూ సమాజానికి ముందే తెలిసినటువంటి ఇట్లాంటి అన్నింటి కోరింటి అన్నింటి కూడా అలవాటే మనము చాలా స్వచ్ఛంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం స్వచ్ఛతతో పూజ చేస్తాము అయితే ఎన్ని మండపాలు పెడితే అంత స్వచ్ఛత ఏర్పడుతుంది వాతావరణం కలుషితం అవుతుంది కాబట్టి మీరు పూజలను మాత్రం అడ్డుకోవద్దు ప్రజలే ముందుకు వచ్చింది ఏంటంటే మేము ఆ విధంగా భవ్యంగా చేసుకోము ఈ పండుగని మామూలుగా చేసుకుంటాం వచ్చే సంవత్సరం బ్రహ్మాండంగా చేసుకుంటామని ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరు ప్రజల మీద కానీ యువకుల మీద కానీ ఎటువంటి కట్టుదిట్టాలు పెడితే వాళ్ళు వ్యతిరేకంగా మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ నుండి విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వానికి మీరు పూజలు మాత్రం చేసుకునివ్వండి
ప్రజలు ఎక్కడన్నా డిస్ట్రిక్ట్ లెవెల్ అందరూ కూడా పూజలు చేసుకోవచ్చు పూజలు ఇవ్వరు కూడా ఆపడానికి వీల్లేదు కాబట్టి మీరు నిర్భయంగా మన పూజల్ని నిర్వహించుకోవాల్సిందిగా ప్రార్థన इस बार उसी लिए दो दिन के बाद मीटिंग लगा है तो कोविड से कुछ लोग ये पीछे हट सकते उतना होता है या थोड़ा बहुत 5-10% कम हो सकता है या 5-10% बढ़ भी सकता है परंतु सभी लोग उत्साहित है और ये उत्सव एक ही है जात पात पंथ और राजनीति से परे होकर सब लोग इकट्ठा होकर सभी लोग मिलकर उत्सव बनाते बच्चे बूढ़े महिला सब लोग वो सबको इकट्ठा करता है एकता प्रदान करता है इसलिए इस उत्सव के माध्यम से राष्ट्रीयता और धार्मिक एकता ये दर्शाता है अब गरीब बस्तियों में अपनी गलियों में लगा लेते कॉलोनी में उधर इधर तो कम्युनिटी हाउस रहते सब रहते गरीब बस्तियों में तो नहीं रहते इसमें तो बहुत से गरीब लोग भाग लेते इसलिए उनसे हम रिक्वेस्ट करें सो है जो भी लोकल पुलिस स्टेशन से सेक्टर वाइज मीटिंग लगा के कोई डिस्प्यूट अरेज नहीं हुए ऐसा काउंसलिंग करे ऐसा मोटिवेट करे ऐसा अपने कारण ये कोविड वायरस जो है स्प्रेड नहीं होना इस बार ये अपने लिए इम्तिहान भी है भाग्यनगर के लिए और यहाँ का सरकार के लिए ऐसे समय में भी ये उत्सव अच्छी तरीके से मना है ये एक आदर्श भूमिका निभाने के लिए ये सहयोग रहना बोल के बताया किसी भी प्रकार का प्रतिबंध नहीं है ये सरकार बोले से मारी चनाडी पे और परसों मीटिंग में भी बताया हमारे तरफ से किसी प्रकार का प्रतिबंध नहीं है परंतु कोविड गाइडलाइंस को दृष्टि में रखते हुए अपन अपना बिहेवियर रहना करोड़ी में भी है उपाध्यक्ष बात कर रहे हैं यह अपना 41वां गणेश उत्सव है और तब से हम लोग साथ में है गणेश उत्सव वैसे ही मनेगा सिर्फ हमको कोविड 19 को ध्यान में रखते हुए कि उसका उल्लंघन ना हो उसको ध्यान में रखते हुए हमको मनाना है गणेश कभी भी हमने मूर्ति के साइज के बारे में आप कितना बड़ा बिठाएं छोटा बिठाएं कुछ भी बिठाएं लेकिन गणेश निमज्जन को विसर्जन के लिए हम कैसा लेकर जाएंगे ऐसी परिस्थितियों में उसका ध्यान रखते हुए बिठाएं क्योंकि समय के ऊपर जब 4-5 लोग ही साथ में जाने वाले हैं ज्यादा लोग हम लोग गणेश विसर्जन को जा नहीं सकते तो ऐसी हालत में हम मूर्ति को संभाल कर ले जा सके सारा काम व्यवस्थित ढंग से हो वह हमको उसकी व्यवस्था करनी पड़ेगी क्योंकि जरा सी लापरवाही हमारे लिए हरी पड़ती है क्योंकि हमें हमारे साथ साथ दूसरों की जान भी बचानी है जो कुछ होगा देखेंगे वो ठीक है लेकिन आपको होगा वो देखेंगे लेकिन दूसरे को तो इसके कोविड 19 का ध्यान रखते हुए हम यह उत्सव यानी ऐतिहासिक जो सारे विश्व प्रसिद्ध उत्सव है उसको आनंद से मनाएंगे कोविड 19 का ध्यान रखते हुए धन्यवाद गणेश उत्सव संदर्भंगा 8 ఆగస్టు రోజు మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ సెంటర్ లోపల మీటింగ్ జరిగింది అందులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ కూడా అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంటు సభ్యులు లాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు హోమ్ మినిస్టర్ ఉన్నాడు మినిస్టర్లో సవితా ఇందారెడ్డి గారు కూడా ఉన్నారు తరసాన శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు వీళ్ళందరి సమక్షంలో మాట్లాడడం జరిగింది ప్రభుత్వం తరఫున గణేష ఉత్సవాలకు ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకొని ఎట్లా చేసుకోవాలనే దాని గురించి సమన్వయం చేసుకుందామని ఆ రోజు చెప్పడం జరిగింది తదనుగుణంగా మొన్నటి రోజు తలసాని శ్రీనివాస యాదవ్ అనిమల్ హస్బెండరీ అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ యొక్క ఛాంబర్లో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో హోమ్ మినిస్టరు నగరంలో ఉన్నటువంటి ముగ్గురు కమిషనర్లు సైబరాబాద్ రాచకొండ హైదరాబాదు మరియు జిహెచ్ఎంసీ కమిషనరు ఎండోమెంట్ కమిషనర్ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ సమక్షం లోపల మీటింగ్ జరిగింది మీటింగ్లో మేము అడగడం జరిగింది ఈ మీటింగ్కి రావడం ముందే
ఈరోజు అపియరెన్స్ ఉన్నది మీడియా లోపల. ఎండోమెంట్ మినిస్టర్ గారు ఇండ్లలోనే జరుపుకోవాలంటాడు, పోలీస్ కమిషనర్ కూడా ఇండ్లనే జరుపుకోవాలని ట్విట్టర్ పెడతాడు. మరి ఇటువంటి నిర్బంధాలు ఉంటే మరి మీటింగ్ ఎందుకు? మరి డైరెక్ట్ చెప్తే అయిపోతుండే కదా. అంటే ఎలాంటి ఆంక్షలు లేవు, ఇప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అన్నారు. మేము చెప్పింది ఏదో చెప్పేశాము. ఇప్పుడు మాత్రం మీరు గణేశుడు పూజలు మండపాలు పెట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కోవిడ్ నియమాలను పాటించాలి. మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇళ్లలో జరుపుకోవాలని. అదే రకంగా గేటెడ్ కమ్యూనిటీస్లో చేసుకోవచ్చు, అపార్ట్మెంట్లలో చేసుకోవచ్చు, కమ్యూనిటీ హాల్లలో చేసుకోవచ్చు, దేవాలయాల్లో చేసుకోవచ్చు, ఫంక్షన్ హాల్లలో చేసుకోవచ్చు. ఇవి కోవిడ్ నియమాలను పాటించడానికని చెప్తున్నాం. మళ్ళీ ఇలాంటి బస్తీలలో ఇటువంటివి లేని దగ్గర బస్తీలలో పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకోవడానికి మండపం చిన్నగానే ఉంటుంది, విగ్రహాలు కూడా చిన్నగానే ఉంటాయి. మనం నిమజ్జనం చేయడానికి మన వాహనంలో 4-5 పోయి నిమజ్జనం చేసి రావాలి. రోడ్ల మీద జనాలు గుమిగూడరు, స్వాగత వేదికలు ఉండవు, ప్రసాద ఏర్పాట్లు ఉండవు, మంచినీళ్ళు కూడా ఉండవు. మన మండపం నుంచి చక్కగా పోయి నిమజ్జన ప్రాంతంలో పోయి నిమజ్జనం చేసి వచ్చేలాగా మనం ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. మన మండపంలో కూడా 4-5 కంటే ఎక్కువ గుమి కూడకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ శానిటైజర్ పెడుతూ ఈ యొక్క కోవిడ్ మహమ్మారి మన వాళ్ళ ఇతరులకు వ్యాప్తి చెందింది అని అపవాదు రాకుండా ఈ ఉత్సవాలు జరుపుకుందాం, ఈ గణేశుని వేడుకుందాం. ఈ యొక్క ఏ గణేష, ఈ కోవిడ్-19 మహమ్మారి నుండి మమ్మల్ని, మా నగరాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా కాపాడాలి, అందరూ సుఖంగా ఉండాలని ఈ ఉత్సవాల్లో మనం కోరుకుందాం. దీనికి గాను పోలీస్ స్టేషన్లో సెక్టర్ వారీగా కూడా మీటింగ్లు జరిపి సమన్వయం సమకూర్పజేసి అవగాహన వచ్చేలాగా తీసుకొని ఈ ఉత్సవాలు జరుపుకోవడంలో సహకరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.